టాపిక్లకు వెళ్ళే ముందు ఫస్ట్ ప్రీవియస్ వీడియో నచ్చి ఏలియన్ఎక్స్ ఇంకా కుమార్ బాయ్ అనే ఇద్దరు సూపర్ ట్యాంక్స్ అయితే చేశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ని చూసే ఉంటారు, చూడకపోతే చూసేయండి, అది చూస్తేనే ఈ వీడియో మీకు అర్థమవుతుంది. సో లాస్ట్ వీడియోలోని మ్యాక్స్ తాత అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోవడం, దాన్ని ఆమ్లెట్రిక్స్ పెట్టుకోమండం అయితే జరిగింది. సో అక్కడి నుంచి స్టోరీ అయితే కంటిన్యూ అవుతుంది. సో ఇంకా మెయిన్ స్టోరీలోకి కనుక వచ్చేస్తే, మ్యాక్స్ తాత పెట్టిన మెసేజ్లో ఏముంటుంది అంటే, బెన్ నేను ఒక మిషన్ మీద వెళ్తున్నాను, అప్పటిదాకా మీరు జాగ్రత్తగా ఉండండి, అలాగే ఆమ్లెట్రిక్స్ కూడా నా దగ్గరే ఉంది, దాన్ని ఒక సేఫ్ ప్లేస్లో దాచిపెట్టాను అని చెప్పి గుచ్చి గుచ్చి చెప్తాడు. కానీ బెన్ దగ్గరే ఆమ్లెట్రిక్స్ ఉంటుంది, ఇంటికి వెళ్ళి చెక్ చేసుకుంటాడు, బెన్ దగ్గరే ఉంటుంది. అప్పుడే బెన్కి అర్థమవుతుంది తాతయ్య ఆమ్లెట్రిక్స్ని యూజ్ చేయమని కోడ్ లాంగ్వేజ్లో చెప్తున్నాడు అని. తను రిటర్న్ అవ్వాలా వద్దా, ఆమ్లెట్రిక్స్ని యూజ్ చేయాలా వద్దా అని చెప్పి గ్వెన్ అడ్వైస్ తీసుకుందామని చెప్పి గ్వెన్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే వాళ్ళపైకి ఒక బ్లమ్మర్ అటాక్ చేస్తాడు. మ్యాక్స్ తాత చాలామంది బ్లమ్మర్స్ని ఎర్త్ పైకి రప్పించుంటాడు కదా, వాళ్ళలో ఇతను కూడా ఒకడు. మ్యాక్స్ తాత మిస్ అవ్వడం వల్ల అతన్ని వెతుక్కుంటూ వస్తాడు. మ్యాక్స్ తాత మనవడు అని తెలియక బెన్ పైకి అటాక్ చేస్తాడు. బెన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల, నేను కూడా మీ తాతయ్యని వెతుకుతున్నాను, మనందరం కలిసి వెతుకుదామని చెప్పి డీల్ చేసుకుంటారు. ఇంకా తాతయ్యని వెతకాలి అంటే పక్క ఆమ్లెట్రిక్స్ని పెట్టుకోవాలి అని బెన్ ఆమ్లెట్రిక్స్ని పెట్టుకుంటాడు. ఇది హీరో టైం. ఫర్వన్ నైట్స్ ఇంకా డిఎన్ ఏలియన్స్ వెపన్స్ని అమ్ముకుంటున్నారు అని తెలిసి ఆ ప్లేస్కి ఈ ముగ్గురు కూడా వెళ్తారు. వెపన్ డీలర్గా అక్కడికి కెవిన్ వచ్చి ఉంటాడు. అది లెవెల్ 5 టెక్నాలజీ, ఎర్త్ పైన లెవెల్ 5 టెక్నాలజీ ఉండకూడదు అని చెప్పి ఆ ప్లమ్మర్ వాళ్ళపైకి అటాక్ చేద్దామని అనుకుంటాడు. ఇంకా డిఎన్ ఏలియన్స్ ఫర్వర్ నైట్స్ కూడా బెన్ టీమ్ పైకి అటాక్ చేస్తూ ఉంటారు. బెన్ ఇంకా ప్లమ్మర్ కూడా వాళ్ళని మేనేజ్ చేయలేకపోతారు. బెన్ ఏమో ఏలియన్గా మారుదామని ట్రై చేస్తుంటే ఆమ్లెట్రిక్స్ వర్క్ అవ్వట్లేదు. సడన్గా ఆమ్లెట్రిక్స్ అప్గ్రేడ్ అవుతుంది, దాంట్లోని కొత్త కొత్త ఏలియన్స్ వచ్చి ఉంటాయి. బెన్కి అసలు ఏమీ అర్థం కాదు, బట్ సమయం లేదు మిత్రమా అని చెప్పి ఏదో ఒకటి ట్రై చేద్దామని చెప్పి ఫస్ట్ టైం స్వామ్ ఫైర్ ఏలియన్గా మారుతాడు. అలా వాళ్ళందరిపైకి అటాక్ చేస్తారు. అప్పుడే కెవిన్ పాత పగలున్నాయి కదా తీర్చుకుందాం అని చెప్పి బెన్ పైకి అటాక్ చేస్తాడు. ఇంకా స్వామ్ ఫైర్ ఏలియన్గా ఉన్న బెన్ ఏమో కెవిన్ని ఉతికారేస్తాడు. ఈలోపే ఆ లెవెల్ 5 టెక్నాలజీని పట్టుకొని ఆ ఫర్వర్ నైట్స్ ఇంకా డిఎన్ ఏలియన్స్ పారిపోయి ఉంటాయి. కెవిన్కి వాళ్ళు అమౌంట్ కూడా ఇచ్చుండ్రు. సో కెవిన్ అప్లోవర్గా మారి వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పి చూపిస్తా అని చెప్తాడు. అలాగే కెవిన్ గ్వెన్ని చూసిన వెంటనే గ్వెన్కి పడిపోతాడు. గ్వెన్ని కోపుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళు నలుగురు కలిసి ఫర్వర్ నైట్స్ ఉండే ప్లేస్కి వెళ్తారు. ఫర్వర్ నైట్స్ పైకి అటాక్ చేస్తారు. అప్పుడే బెన్ ఎకో ఎకో ఏలియన్గా మారతాడు. తన పవర్స్ని యూజ్ చేసుకుని లెవెల్ 5 టెక్నాలజీ మొత్తాన్ని అంతం చేస్తారు. కానీ ఒక ఫర్వర్ నైట్ కెవిన్ పైకి అటాక్ చేస్తుంటే ఆ బ్లమ్మర్ కాపాడతాడు. కాకపోతే ఆ అటాక్ అనేది అతనికి తగులుతుంది. అలా అతను చనిపోతాడు. చనిపోయే ముందు ఈ లెవెల్ 5 టెక్నాలజీని ఎలా అయినా ఆపండి అని చెప్పి కెవిన్ దగ్గర మారు తీసుకుంటాడు. అక్కడ ఉండే వెపన్స్ని ట్రాక్ చేసుకుంటూ డిఎన్ ఏలియన్స్ ఎక్కడున్నాయి అని చెప్పి గ్వెన్ కనిపెడుతుంది. అలా వాళ్ళు ఆ టెక్నాలజీని యూజ్ చేసుకుని ఎలాగో ఒకలా లోపలికి వెళ్ళిపోయి లోపల ఉన్న టెక్నాలజీ మొత్తాన్ని కూడా నాశనం చేస్తుంటే డిఎన్ ఏలియన్స్ చూసేస్తాయి. అప్పుడే హైబ్రిడ్ వచ్చి వాళ్ళ పైకి అటాక్ చేస్తాడు. అప్పుడే హ్యూమంగోసార్గా మారిన బెన్ వాళ్ళతో ఫైట్ చేస్తాడు. కానీ హైబ్రిడ్ చాలా పవర్ఫుల్గా ఉంటాడు. హ్యూమంగోసార్గా ఉన్న బెన్ని తన్ని తరివేస్తాడు. దాని తర్వాత వాళ్ళకి ఆ ప్లేస్ తెలిసిపోయి ఉంటుంది కదా, సో హైబ్రిడ్స్ వేరే ప్లేస్కి వెళ్ళిపోదామని అనుకుంటారు. ఇంకా హ్యూమంగోసార్గా ఉన్న బెన్ బాగా హైట్ అయ్యి ఆ షిప్ని ఎలాగో ఒకలా ఆపేస్తారు. వీళ్ళు మాత్రమే కాదు, ఎర్త్ పైన ఇంకా చాలా డిఎన్ ఏలియన్స్ ఉన్నాయి, వాటిని ఆపాలి అని చెప్పి బెన్ ఫిక్స్ అవుతాడు. గ్వెన్ కూడా దానికి హెల్ప్ చేస్తానంటుంది. కెవిన్ కోసం ఆ బ్లమ్మర్ చనిపోయాడు కదా, ఆ బ్లమ్మర్ కోసం కెవిన్ కూడా టీంలోని జాయిన్ అవుతానంటాడు. బెన్ తన చైల్డ్హుడ్లోని ఆల్రెడీ ఒకసారి టైం ట్రావెల్ చేసుకుని పెద్ద బెన్ని కలిసి ఉంటాడు కదా, వీళ్ళ ముగ్గురు కూడా వర్క్ చేయడం చూసి ఉంటాడు కదా, దానివల్ల కెవిన్ని కూడా టీంలోకి బెన్ తీసుకుంటాడు.
అలా వాళ్ళ ముగ్గురు కూడా ఒక టీమ్గా మారి హైబ్రిడ్ ఏలియన్స్ని డిఎన్ ఏలియన్స్ని కూడా ఆపుదామని చెప్పి ఫిక్స్ అవుతారు. ఆ బ్లమ్మర్ చనిపోయినప్పుడు కెవిన్ దాని దగ్గర నుంచి తన బ్లమ్మర్ బ్యాచ్ని తీసుకుంటాడు. ఆ బ్యాచ్లోంచి హెల్ప్ హెల్ప్ అని చెప్పి ఒక సిగ్నల్ వస్తుంది. దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తే అక్కడేమో గతం మర్చిపోయిన ఎలెన్ తన హీబ్లాష్ పవర్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతాడు. సో అక్కడుండే పోలీసులు తన్ని జైల్లో పెడతారు. అక్కడి నుంచి పారిపోవడానికి తను ట్రై చేస్తుంటే అప్పుడే బెన్ వాళ్ళు వస్తారు. అప్పుడే బెన్ ఫస్ట్ టైం జెట్రేరియన్గా మారి వాడిని అగరేసిస్తాడు. దాని తర్వాత బెన్కి తెలుస్తుంది తను గుడే అని, తను ఒక బ్లమ్మర్ కిడ్ అని, తన ఫాదర్కి సంబంధించిన బ్యాచ్ నుంచే తనే సిగ్నల్ పంపించాడు అని, ఆ పవర్స్ తనకి ఎలా వచ్చాయో తెలియదు, తను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా అని చెప్పి చెప్తాడు. అప్పుడే డిఎన్ ఏలియన్స్ కూడా ఆ ప్లేస్లోని సెటప్ పెట్టాయని చెప్పి తెలుస్తుంది. డిఎన్ ఏలియన్స్కి చల్లగా ఉంటే ఇష్టం. సో అక్కడ ఒక వెదర్ మిషన్ని ఏర్పాటు చేసి ఉంటారు. ఆ వెదర్ మిషన్ కానీ అక్కడ ఉంటే డిఎన్ ఏలియన్స్ సంఖ్య చాలా దారుణంగా పెరిగిపోతుంది. సో బెన్ ఇంకా స్వామ్ ఫైర్గా మారి ఆ ఎలెన్తో కలిసి ఆ వెదర్ మిషన్ని నాశనం చేస్తారు. ఇక్కడ స్వామ్ ఫైర్ ఎంత పవర్ఫుల్లో మనకి అర్థమవుతుంది. ఇదంతా చూసిన ఆ పోలీసులు ఆ ప్లేస్కి తన్నే ప్రొటెక్టర్గా ఉండమంటారు. దీని తర్వాత బెన్ వాళ్ళు తాతయ్య బండిని కెవిన్కి చూపిస్తారు. అది బాగా నచ్చి కెవిన్ బెన్కి హ్యాండ్ ఇచ్చి ఆ వ్యాన్ని దుబ్బేస్తాడు. తీసుకెళ్ళి తన చిన్నప్పటి ఫ్రెండ్ అయిన ఆబ్జిత్కి చూపిస్తాడు. ఆబ్జిత్ ఏమో కెవిన్కి హ్యాండ్ ఇచ్చి వాడు దుబ్బేస్తాడు. బెన్ వచ్చి కెవిన్ ద్వారా ఆ ముళ్ళపంది ఎక్కడుందో కనిపెట్టి ఎక్కువ ఎక్కువగా మారి బండిని ఓడిస్తారు. ఆ బండి అయితే దక్కుతుంది కానీ కెవిన్ అక్కడి నుంచి వాల్కెనో అనే విలన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. వాడేమో కెవిన్ని డైమండ్స్ కోసం యూజ్ చేసుకుందామని చెప్పి కెవిన్ పవర్స్ని యూజ్ చేసుకుంటూ ఉంటాడు. మళ్ళీ బెన్ బిచ్చల్ ఏలియన్గా మారి ఆ వాల్కెనోస్ని ఫ్రీజ్ చేసి ఓడిస్తాడు. గ్వెన్ ఏమో తన మ్యాజిక్ తోటి కెవిన్ని నార్మల్ చేస్తుంది. ఆ తర్వాత తెలుస్తుంది మ్యాక్స్ తాతకు సంబంధించిన ఇంకొక మెసేజ్ కోసమే కెవిన్ అలా చేశాడని. ఆ మెసేజ్లోని మ్యాక్స్ తాత ఎర్త్ పైన చాలామంది బ్లమ్మ కిడ్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా డిఎన్ ఏలియన్స్తో మనం చేయబోయే బ్యాటిల్ కోసం రెడీ చేయండి అని చెప్తాడు. కెవిన్ ఇన్ని ఏదో పనులు చేసినా కూడా కెవిన్కి బెన్ హెల్ప్ చేశాడు కాబట్టి ఈసారి ఏం జరిగినా కూడా బెన్ని మోసం చేయకూడదు అని చెప్పి కెవిన్ ఫిక్స్ అవుతాడు. దాని తర్వాత తాతయ్య చెప్పిన మిషన్ని ఎలా అయినా కంప్లీట్ చేయాలి అని చెప్పి ఆ ముగ్గురు కూడా మళ్ళీ ఒక పర్ఫెక్ట్ టీమ్గా మారుతారు. దాని తర్వాత వాళ్ళకి మైకిల్ మార్నింగ్ స్టార్ అని చెప్పి ఇంకొక బ్లమ్మర్ కిట్ కలుస్తాడు. తన పవర్స్ చూసి ఇంప్రెస్ అయిన బెన్ తన టీంలోకి తన్ని యాడ్ చేసుకుంటాడు. కానీ తను గ్వెన్కి లైన్ వేయడం వల్ల కెవిన్ ఏమో వాడొక దొంగ కొడుకు అని చెప్పి తిడుతూ ఉంటాడు. ఆ తర్వాత తెలుస్తుంది తను ఎనర్జీ కోసం స్కూల్ గర్ల్స్ని ఇంకా గ్వెన్ దగ్గర ఉండే పవర్ కోసమే వాళ్ళతోటి ఫ్రెండ్గా ఉన్నట్టు యాక్ట్ చేశాడు అని చెప్పి తెలుస్తుంది. దాని తర్వాత గ్వెన్ పవర్స్ని కూడా వాడు పీల్చేసుకుంటాడు. ఆ తర్వాత బెన్ వాళ్ళు తన్ని ఓడించడానికి ట్రై చేస్తారు కానీ ఓడించలేకపోతారు. అప్పుడే గ్వెన్ తన పవర్స్ని తాను లాగేసుకుంటుంది. అలా తన్ని ఓడిస్తారు. దాని తర్వాత గ్వెన్ వాళ్ళ బ్రదర్ కెన్ మిస్ అవుతాడు. సో తన్ని వెతుక్కుంటూ వెళ్తే తన్ని డిఎన్ ఏలియన్స్ కిడ్నాప్ చేశాయని తెలుస్తుంది. డిఎన్ ఏలియన్స్ కొంతమంది హ్యూమన్స్ని కిడ్నాప్ చేసి వాళ్ళని డిఎన్ ఏలియన్స్గా అయితే మార్చేస్తూ ఉంటారు. అలా కెన్ని కూడా మార్చేసి ఉంటారు. అప్పుడే తెలుస్తుంది ఆమ్లెట్రిక్స్ ద్వారా డిఎన్ ఏలియన్స్గా మారిన హ్యూమన్స్ని ఆమ్లెట్రిక్స్ తోటి క్యూర్ చేయొచ్చు అని. అలా బెన్ ఏమో ఆమ్లెట్రిక్స్ తోటి కెన్ని క్యూర్ చేస్తాడు. ఇంకొక సైడ్ గ్రాండ్ పా మ్యాక్స్ కూడా కెన్ను వెతుక్కుంటూ వస్తాడు. అప్పుడే వాళ్ళంతా కూడా కలుస్తారు. ఇక్కడ డిఎన్ ఏలియన్స్కి సంబంధించిన బేస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. దీన్ని గనక వదిలేస్తే హ్యూమన్స్ మొత్తాన్ని కూడా డిఎన్ ఏలియన్స్గా వీళ్ళు మార్చేయచ్చు. సో దాన్ని ఎలా అయినా నాశనం చేయాలి అని చెప్పి గ్రాండ్ పా మ్యాక్స్ దగ్గర ఉన్న నల్వాయిడ్ రియాక్టర్ తోటి దీన్ని అంతా కూడా నాశనం చేసేస్తా అంటాడు. ఇక్కడి నుంచి మీరు అంతా వెళ్ళిపోండి అని అంటాడు. బెన్ దానికి ఒప్పుకోడు కానీ గ్రాండ్ పా మ్యాక్స్ మాత్రం అక్కడంతా కూడా పెద్ద బ్లాస్ట్ చేసి ఆ బ్లాస్ట్లోని తను కూడా చనిపోతాడు. గ్రాండ్ పా మ్యాక్స్ చనిపోవడం వల్ల బెన్ ఫుల్ మూడ్ ఆఫ్ అయిపోతాడు. అలా జూలీ ఏమో బెన్ని డేట్కి రమ్మని పిలుస్తుంది. బెన్ కూడా జూలీతోటి పులిహార కలపడానికి డేట్కి వెళ్తాడు. అలా వెళ్ళినప్పుడే బెన్ పైన ఇంకా జూలీ పైన
ఒక బేబీ సన్ లాంటి అప్గ్రేడ్ ఏలియన్ అటాక్ చేస్తుంది. జూలీని కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. బెన్ చాలా డిఫరెంట్ ఏలియన్స్గా మారి దాన్ని ఓడించడానికి ట్రై చేస్తాడు, కానీ ఫైనల్గా అది జూలీని కిడ్నాప్ చేసి ఒక స్పేస్షిప్ దగ్గరికి తీసుకెళ్తుంది. అప్పుడే తెలుస్తుంది వాళ్ళ ఓనర్ చచ్చిపోయే సిచ్యువేషన్లో ఉన్నాడు, తన్ని కాపాడడం కోసమే బెన్ దగ్గరికి హెల్ప్ కోసం వచ్చింది అని. సో బెన్ హ్యూమన్గా మారి తన్ని కాపాడతాడు. ఆ తర్వాత ఆ పెద్ద మనిషి ఏమో ఆ పిల్ల అప్గ్రేడ్ ఏలియన్ని మీ దగ్గరే ఉంచేసుకోండి అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అది జూలీ దగ్గర పెరుగుతూ ఉంటుంది. దాని తర్వాత గ్వెన్ ఇంకా బెన్ వల్ల గ్రాండ్ మదర్ రిటర్న్ అవుతుంది. గ్వెన్కి ఉండే పవర్స్ మ్యాజిక్ కాదు అని, మ్యానా అని, మ్యానాని యూజ్ చేస్తే ఎనడైట్స్ ఒక ప్లానెట్ పైకి బతుకుతున్నారు అని, నేను కూడా ఎనడైట్, గ్వెన్ కూడా ఎనడైట్ అని, తనకి ఇంకా చాలా పవర్స్ రావాలి, మా ప్లానెట్ దగ్గరకు వచ్చి తను చాలా పవర్స్ని యూజ్ చేయడం నేర్చుకోవాలి, మా ప్లానెట్ పైన ఒక 70 సంవత్సరాలు బతకాలి అని చెప్పి గ్వెన్ని తన ప్లానెట్కి తీసుకెళ్ళిపోవాలి అని చెప్పి ఫోర్స్ చేస్తూ ఉంటుంది. కానీ కెవెన్ని, బెన్ని, తన ఫ్యామిలీని వదిలేసి రావడం గ్వెన్కి అస్సలు ఇష్టం ఉండదు. సో నో చెప్తుంది. అది మామకి అస్సలు నచ్చదు. బలవంతంగా తీసుకెళ్ళిపోదామని చెప్పి వాళ్ళతోటి ఫైట్ చేస్తుంది. వాళ్ళని పిచ్చి కొట్టుడు కొడుతుంది. కానీ గ్వెన్కి అది నచ్చదు కాబట్టి సర్లే నీ ఇష్టం అని చెప్పి నువ్వు ఎప్పుడైనా కూడా ఆ ప్లానెట్కి రావచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఒక ఓల్డ్ మిలిటరీ బేస్లోని ఒక క్రియేచర్ తిరుగుతుంది అని చెప్పి కెవెన్కి ఒకటి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. సో అదేంటో చూద్దాము అని చెప్పి అక్కడికి వెళ్తే అక్కడ ఒక టైం క్రియేచర్ వాళ్ళపైకి అటాక్ చేస్తుంది. కెవెన్ని చాలా ఓల్డ్గా మార్చేసి ఉంటుంది. అప్పుడే ప్రొఫెసర్ పారాడాక్స్ ఎంట్రీ ఇస్తాడు. కెవెన్ని నార్మల్ చేసి తను ఎవరు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. 90స్లోని నేను టైం ట్రావెల్ చేసినప్పుడు టైం బయట పాడిపోయాను, అలా నాకు టైం ట్రావెల్ పవర్స్ వచ్చాయని ఎక్స్ప్లెయిన్ చేసి నేను టైం మెషిన్ క్రియేట్ చేయడం వల్లే ఈ క్రియేచర్ పుట్టుకొచ్చింది అని చెప్పి ఫ్యూచర్లోకి తీసుకెళ్తాడు. ఫ్యూచర్లోని ఆ క్రియేచర్ వల్ల ఎర్త్ మొత్తం కూడా సర్వనాశనం అయిపోతుంది. అందుకే బెన్ వాళ్ళని ఎలా అయినా అడ్డుకోండి అని చెప్తాడు. అప్పుడే బెన్కి ఒక ఐడియా వస్తుంది. మీరు టైం మిషన్ని క్రియేట్ చేసిన టైంలోనే కదా అది క్రియేట్ అయ్యింది అని చెప్పి మీరు టైం మిషన్ని క్రియేట్ చేసిన టైంకి తీసుకెళ్ళండి అని చెప్తాడు. అలా తీసుకెళ్ళినప్పుడు ప్రొఫెసర్ పారాడాక్స్ టైం మిషన్ని టెస్ట్ చేస్తున్నప్పుడు ప్రొఫెసర్ పారాడాక్స్తో పాటు ఆ టైం మిషన్లోని తన అసిస్టెంట్ కూడా పడిపోవడం బెన్ గమనిస్తాడు. శుమంగసార్గా మారి తన్ని కాపాడతాడు. అప్పుడే తెలుస్తుంది ఆ క్రియేచర్ బాబా అసిస్టెంట్ అని. అలా బెన్కి ప్రొఫెసర్ పారాడాక్స్కి కూడా మంచి బాండింగ్ ఏర్పడుతుంది. ఫ్యూచర్లోని చాలా ప్రమాదాలు రాబోతున్నాయి, మళ్ళీ అప్పుడు కలుద్దామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాని తర్వాత ఫరవర్ నైట్స్ దగ్గర 100 సంవత్సరాలుగా ప్రిజనర్గా ఉంటున్న ఒక డ్రాగన్ తప్పించుకుంటుంది. అది డేంజర్ అనుకుని ఫస్ట్ బెన్ కూడా దానిపైకి అటాక్ చేస్తాడు. కానీ అది మంచిదే అని దాని ప్లానెట్కి వెళ్ళిపోదాం అనుకుంటుంది అని చెప్పి బెన్ వాళ్ళు కూడా దాని స్పేస్షిప్ దానికి దక్కేలాగా హెల్ప్ చేస్తారు. ఫార్వర్ నైట్స్ని ఓడించి దాని ప్లానెట్కి పంపించేస్తారు. దాని తర్వాత నల్ వాయిడ్ నుంచి ఎర్త్కి వచ్చిన మ్యాడీ ఇంకా హెలెన్ ఎర్త్ పై ఉన్న ఏలియన్స్ అన్నిటినీ కూడా నల్ వాయిడ్లోని పాడేస్తూ ఉంటారు. అలా బెన్ వాళ్ళని కూడా ఏలియన్స్ అనుకొని కెవెన్ని కిడ్నాప్ చేసి నల్ వాయిడ్లో పాడేద్దామని అనుకుంటారు. అప్పుడే బెన్ స్వామ్ ఫైర్గా మారి ఇద్దరికి కూడా రెండిచ్చి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సారీ, మీరు ఎనిమీస్ అనుకున్నాం, ప్రొటెక్టర్స్ అనుకోలేదు అని చెప్పి వాళ్ళకి నల్ వాయిడ్ నుంచి ఒక మెసేజ్ ఇస్తే వాళ్ళు నల్ వాయిడ్లోకి వెళ్ళిపోతారు. ఇన్ తర్వాత ఇంకర్షన్స్కి ప్రిన్సెస్ అయిన ఎటాయాని 77 కిడ్నాప్ చేస్తాడు. వాడికి ఎక్కడ ప్లేస్ దొరకనట్టు ఎర్త్ మీదకి తీసుకొస్తాడు. దీనివల్ల ఆ ఇంకర్షన్స్ కింగ్కి చాలా కోపం వస్తుంది. ఈ ఇంకర్షన్స్ ప్లానెట్స్ని డిస్ట్రాయ్ చేయడంలోని ఎక్స్పర్ట్స్, ఎటాయాని కానీ తెచ్చివ్వకపోతే ఎర్త్ మొత్తానికి కూడా నాశనం చేసేస్తాను అని చెప్పి ఎర్త్ మొత్తానికి కూడా వార్నింగ్ ఇస్తాడు. సో దీని గురించి తెలుసుకున్న బెన్ తను ఎక్కడుందో కనిపెడతాడు. కానీ వాళ్ళిద్దరూ చేసిన రచ్చకి డ్యామ్ పగిలిపోయి వాటర్ ఊరు మీదకి వచ్చేస్తూ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేసే ఏలియన్ బెన్ దగ్గర లేదు అని చెప్పి కొత్త ఏలియన్ని ట్రై చేద్దామని చెప్పి ఏలియన్ ఎక్స్గా మారతాడు. తన పవర్స్ తోటి 2 సెకండ్స్లోనే అంత నార్మల్ చేస్తాడు. కానీ
స్టాచ్యూ అయిపోతాడు. ఆ 7-7 మళ్ళీ ప్రిన్సెస్ని ఎత్తుకెళ్ళిపోతాడు. స్టాచ్యూ అయిపోయిన బెన్కి ఏలియన్ఎక్స్ గురించి తెలుస్తుంది. ఏలియన్ఎక్స్కి 3 పర్సనాలిటీస్ ఉంటాయి అని. ఈ 3 పర్సనాలిటీస్ ఏమైనా అనుకుంటేనే ఏలియన్ఎక్స్ పవర్స్ని యూజ్ చేయగలమని చెప్పి తెలుస్తుంది. సో ఏలియన్ఎక్స్ పవర్స్ని యూజ్ చేయడం కోసం వాళ్ళిద్దరి గురించి బెన్కి తెలియదు కదా, సో వాళ్ళతోటి వాదిస్తూ ఉంటాడు. ఇంకా ఎర్త్ పైన బెన్ వాళ్ళు ప్రిన్సెస్ని తీసుకురాకపోవడం వల్ల ఆ ఫ్రాకింగ్ ఏమో ఎర్త్ని నాశనం చేసేస్తా అంటాడు. గ్వెన్ ఇంకా కెవెన్ కూడా వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తారు కానీ ఆపలేకపోతారు. సో ఇది తెలుసుకున్న బెన్ ఏమో ఓర్ బాబు నన్ను వదిలేయండిరా మీకు దన్నం అని చెప్పి నార్మల్గా మారి మళ్ళీ స్వామ్ ఫైర్గా మారి వాళ్ళందరినీ ఓడించి ఎటయ్యాని అప్పగించి ఎర్త్ నుంచి దొబ్బేయండిరా బాబు మళ్ళీ ఇక్కడికి వచ్చారంటే బాగోదు అని చెప్పి బెన్ వార్నింగ్ ఇస్తాడు. ఇదంతా అయిన తర్వాత ఏలియన్ ఎక్స్ గురించి గ్వెన్కి కెవెన్కి ఎక్స్ప్లెయిన్ చేసి దాంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మళ్ళీ దానిలా మారకూడదు అని చెప్పి డిసైడ్ అవుతాడు. దీని తర్వాత నేను స్వర్గంలో ఉన్నానా నరకంలో ఉన్నానా అని చెప్పి మ్యాక్స్ టెనిసన్ కళ్ళు తెరుస్తాడు. తీరా చూస్తే తను 4 ఐళ్ళలో ఉంటాడు. తన ముందు హాయ్ మ్యాక్స్ టెనిసన్ ఎలా ఉన్నావు అని చెప్పి ఒక పర్సన్. ఇంతకీ ఆ పర్సన్ ఎవరు తెలుసుకుందాం పార్ట్ 8లో. పార్ట్ 8 అయితే చెప్తున్నా రాసి పెట్టుకోండి, మీరు గూస్ బంప్స్తో పోతారు. దీని గురించి ఎక్కువ రోజులు వెయిట్ చేయాలి అని అనుకోకండి. పార్ట్ 8కి సంబంధించిన ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ 2 డేస్లోనే పెట్టేస్తాను. ఆ వీడియో ఫాస్ట్గా కావాలి అంటే ఈ వీడియో కింద పార్ట్ 8 అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి జస్ట్ 100 లైక్స్ చేయండి. జస్ట్ 100 లైక్స్ మాత్రమే అడుగుతున్నా. చేసేయండి, నేను వెంటనే అప్లోడ్ చేసేస్తాను వీడియోని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.